వెల్కమ్ బ్యాక్ కతి మహేష్ గారు. మీరు లేవనెత్తినటువంటి ఆరు ప్రశ్నలకు సంబంధించి నాలుగు క్లియర్గా మనం మాట్లాడుకున్నాం. క్షుద్ర పూజలు అనే అంశాన్ని మీరు తీసుకొచ్చారు. ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారు అనే దానికి మీరైతే క్లియర్గా చెప్పలేరు, కానీ నిజానికి క్షుద్ర పూజలు జరిగినట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అంటే ఇట్స్ ఏ వీడియో ఎవిడెన్స్ అండి. దాంట్లో ఏంటంటే వైష్ణవం, శైవం, శాక్తేయం ఈ మూడు పంథాలు ఉంటాయి. ఇవి కాకుండా ఉండేది తాంత్రికం. కాబట్టి ఈ మూడు పంథాలు కాదు కాబట్టి ఆ ముగ్గురు గట్రా చూస్తూ ఉంటే మనకు ఖచ్చితంగా ఇదొక తాంత్రికమైనటువంటిది అనేది. దానికి క్షుద్ర పూజలు అంటారు మామూలుగా కొలోకియల్ లాంగ్వేజ్లో. సో కాబట్టి ఇట్స్ ఎ డూబియస్ థింగ్. అసలు ఏంటి, ఎందుకు చేశారు, ఏంటి కథ అనేది ఒక ఒక డౌట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కారణం ఏంటి, చేయాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ కూడా. క్షుద్ర పూజలు ఎందుకు చేస్తారు, ఏ సందర్భంలో బావా మీకు బాగా ఇప్పుడు కాదండి, అంటే ప్రమాణమైన అవగాహన కాదు. కానీ నేను అన్ని రకాలటువంటి పూజ ఐ ఆల్సో లివ్డ్ ఇన్ గ్యాంగ్టాక్. అక్కడ నిజానికి బుద్ధిజంలో ఉన్న తాంత్రిక్ వాటి గురించి కూడా నాకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్. సో ఐ యాక్చువల్లీ లుక్ ఇన్ టు ఇట్. ఇల్యూమినాటి కానివ్వండి, తాంత్రిక విద్యలు కానివ్వండి, వీటి గురించి నాకు కొంత ఏమైనా శక్తులు వస్తాయా, అపారమైన శక్తులు, అతీంద్రియమైన శక్తులు ఏమైనా వస్తాయి? అది భ్రమ. దట్ విల్ ఓన్లీ బి క్రియేటింగ్ ఎ కైండ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్, ఒక ఒక ఉద్వేగాన్ని ప్రయోగించే వాళ్ళ. అంటే అలాగ కదా, అంటే ఇది అంటే భ్రమలు చాలా ఉన్నాయండి. ఇలాంటి భ్రమలను పటాపంచలు చేయాల్సిన రేషనల్ హ్యూమన్ బీయింగ్స్ ఇప్పుడు ఇలాంటి వాటికి రిసార్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు పొలిటీషియన్స్ లేకపోతే ఏమన్నా అది తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు ఎట్లా డిసైడ్ చేస్తారు మీరు? ముగ్గురు బట్టి చెప్పచ్చు అండి, ముగ్గురు బట్టి చెప్పచ్చు ఇలాంటివి చేస్తారు. ఎందుకంటే కొన్ని విధి విధానాలు ఉంటాయి దానికి. సో దోస్ ఆర్ ద ప్రిస్క్రైబ్డ్ వన్స్. అవును, అందుకనే. సో దాన్ని చూస్తే ఓహో ఇదన్నమాట అని మనకు ఒక ఐడియా వస్తుంది. ప్రత్యేక పూజలు కాదు అవి, ప్రత్యేక పూజలు కావేమో అనుకుంటున్నాను నేను. కావేమో అనుకుని ఈ రకమైన క్షుద్ర పూజలు జరిగాయని చెప్పేది ఇక్కడ సమస్య ఏంటంటే, ఒకటి అవి శాక్తేయం కాదు, వైష్ణవం కాదు, శైవం కాదు, మూడు కాదు. మూడింటి గురించి తెలుసు, ఇది సపరేట్ గా ఉన్నటువంటిది. కానీ ఇక్కడ ఇక్కడ అసలైన విషయం ఏంటంటే ఈ ముగ్గురు అక్కడ ఏం చేస్తున్నారు అనేది, రైట్? సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆ ముగ్గురు వీడియోలో మీకు కనిపించి ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు. లేదు, లైక్ ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఒకవేళ అది బయట పెట్టాల్సి వస్తే వెళ్తే ఏమన్నా తప్ప, అంటే ప్రత్యేక పూజలు అని నేను అనుకుంటున్నాను అనుకోండి, మీరు క్షుద్ర పూజలు అనుకుంటున్నారు, నేను ప్రత్యేక, ఎందుకంటే నేను వీడియో చూడలేదు కాబట్టి. విషయం ఏంటంటే, ఇన్ కేస్ అటెండ్ అయ్యారు, ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఏంటంటే, డిడ్ ఇట్ హ్యాపెన్ ఆర్ నాట్, వర్ యు దేర్ ఆర్ నాట్, అయ్యింది అది ప్రత్యేక పూజలే అయింది అనుకోండి, అటెండ్ అయితే తప్పేం? అక్కడ తను తను మాత్రమే ఎందుకుంది అనేది కదా సమస్య, అది కదా ప్రశ్న. అందుకని ఆ ప్రశ్న వరకు మీకు కనిపించిన వీడియోలో కనిపించిన ఆ ఒక్క వ్యక్తి ఉన్నారని అనుకుంటారా? త్రివిక్రమ్ కూడా ఉన్నారా? ఏదో త్రివిక్రమ్ పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్. ఎన్నేళ్ళ క్రితం అంటే నాకు వీడియోలో టైం ఏమీ లేదు. మీకు ఇచ్చిన వాళ్ళు చెప్పుంటారు కదా? లేదు, అంటే అంత ఎంక్వైరీ నేను ఏం చేయను. పవన్ కళ్యాణ్ ఎంగా కనిపిస్తున్నారు ఒక 10 ఏళ్ళు మీరు గెస్ట్ చేస్తూ నా చేత ఏదో చెప్పించాలని ట్రై చేస్తున్నారు. కానీ చాలా జాగ్రత్తగా ఉన్నారు కదా, బికాస్ ఐ నో, అంటే మీరు ఎంత సిన్సియర్ గా జర్నలిస్ట్ గా ఉండాలని ట్రై చేస్తున్నారో, నేను సిన్సియర్ గా నా మోరల్స్ కి ఐఎమ్ స్టికింగ్ ఆన్ టు. పవన్ కళ్యాణ్ ఏజ్ ఎలా కనిపిస్తుంది, అంటే ఎప్పుడు దాని ఇంటి వచ్చింది మనది, ఎప్పుడు జరిగింది, అది క్షుద్ర పూజలా కాదా, అవునా, ఈమె ఎందుకు అటెండ్ అయింది అనే విషయం పక్కన పెడతాం. మేబీ 2-3 ఇయర్స్. 2-3 ఇయర్స్ జల్సా సినిమా అప్పుడు ఏదో మామూలు పూజలు, ప్రత్యేక పూజలు ఏవో జరిగాయి అని కూడా అంటున్నారు ఆ వీడియో గురించి. అర్ధరాత్రి ఏమో చూద్దాం. లే, అదొక వర్షన్ ఉంది, ఈ వర్షన్ కూడా ఉంది, ఈ రెండు వర్షన్లో ఏది కరెక్టో తెలియదు కదా మరి. కానీ ఆ వర్షన్ అయినా ఈ వర్షన్ అయినా ముగ్గురు ఉన్నట్టే. దాంట్లో ఉన్నటువంటి మీకున్నటువంటి అభ్యంతరం ఏం చెప్పండి? అభ్యంతరం లేదు నాకు, ముగ్గురు ఉన్నారు కదా అని అడిగాను అంతే. అభ్యంతరం దానికి ఎందుకు ఉండాలి నాకు? ముగ్గురు ఉండడంలో మీకు అభ్యంతరం లేకపోతే ప్రశ్న ఎందుకు? అదే, ఉన్నారా లేదా ప్రశ్నకు సమాధానం వస్తే మీకు తెలుస్తుంది అసలు విషయం ఏంటి. రైట్, ఓ కాలర్ ఉన్నారు మనకి, కాలర్తో మాట్లాడదాము. నవీన్, నవీన్ గారు అడగండి మీ ప్రశ్న. హలో. హలో నవీన్ గారు, అడగండి మీ ప్రశ్న. నమస్తే అండి, నేను శ్రీకాకుళం నుంచి. నేను కత్తి మహేష్ గారిని కొన్ని క్వశ్చన్లు అడదాం అనుకుంటున్నా. నవీన్ గారు అడగండి. ఏం లేదండి, ఇదే ఇప్పుడు నాకు 4 పాయింట్లు అండి. ఒకటి, బిగ్ షో నుంచి వచ్చిన తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ గారిని ప్రతి నెల ఎవ్రీడే సంథింగ్ 2 డేస్కి వస్తారు, 3 డేస్కి వస్తారు, ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఆయన ఇప్పుడు దాకా కనీసం రెస్పాండ్ అవ్వలేదు. ఒక రెస్పాండ్ అవ్వని వ్యక్తిని ఎందుకు అలా అంటున్నారు, అసలు ఎందుకు అన్నిసార్లు ఆమె టార్గెట్ చేస్తున్నారు ఆయన, 1 పాయింట్. 2 పాయింట్, సో మీరు ఫ్యాన్స్, మీరు మిమ్మల్ని హత్య చేసింది పవన్ కళ్యాణ్ గారు కాదు, ఫ్యాన్స్. ఫ్యాన్స్ తప్పు చేస్తే ఆయన ఏం చేస్తారు, ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నెక్స్ట్ 3rd పాయింట్, మళ్ళీ అనుకోగలరు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదండి, నేను పక్క మహేష్ బాబు ఫ్యాన్. నెక్స్ట్ ఇంకోటి, మన అందరం తెలుగు వాళ్ళమే కదా, మన తెలుగు జాతిలో ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇస్తారో మీకు తెలిసింది కదా. సో మీరు తెలుగు వాళ్ళే కాబట్టి మీరు చదువు ఇది కాబట్టి మీకు తెలిసిన ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇస్తారు.
సో ఒక ఆడపిల్లని ఇప్పుడు మీరు రోడ్డు మీద లాగారు, అమ్మాయి బంగారులో బతుకున్న అమ్మాయిని ఒక రోడ్డు మీద లాగారు, మీ దగ్గర ప్రూఫ్స్ లేవు, ప్రూఫ్స్ ఎప్పుడు ఇస్తామంటున్నారు. ఆ ప్రూఫ్స్ ఇచ్చిన వాటి బయటికి రావచ్చు కదా, గత 6 నెలలు పెట్టి ఎందుకు మరి జనాలు అండం? రైట్ రైట్, మూడు ప్రశ్నలు. నెక్స్ట్ ఇంకొకటి, ఇంకో లాస్ట్ పాయింట్ అండి, ఇంకో లాస్ట్ పాయింట్, మీరు ఎంతసేపు నేను మూవీ క్రిటిక్ అని అంటున్నారు కదా, అసలు ఏంటి అదేనా డిగ్రీయా? ఏదైనా గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా, లేకపోతే ఎక్కడ చదివారా, లేకపోతే ఏంటి ఆ డిగ్రీ అండి? గత 6 మంత్స్ ముందు వరకు మీరు ఎవరికి తెలియదు, అసలు 6 మంత్స్ ముందు వరకు జనాలకి సినిమాలు ఎలా చూడాలి ఏంటో అందరికి తెలుసును. మీరు ఈ మధ్యన వచ్చి నేను మూవీ క్రిటిక్ నేను జనాలకి ఇస్తున్నా నాకు న్యాయం ఎక్కువ అనేసి అంటున్నారు, అసలు జనాలకి తెలియదు మీకు ఏం తెలుసు అసలు అసలు మూవీ క్రిటిక్ మీరు ఎలా అయ్యారు, అదేమైనా డిగ్రీయా, లేకపోతే సినీ ఇండస్ట్రీ వాళ్ళు మీకు ఏమైనా బిరుదు ఇచ్చారా? ఈ 4 పాయింట్లు నాకు చెప్పండి చాలు. ఏది సమాధానం చెప్పదగ్గ ప్రశ్న అయితే లేదు, ఒకవేళ చెప్పినా అది మళ్ళీ రిపిటేషన్ అవుతుంది, అంతకుముందు ఫీలింగ్ వెరీ సాడ్ అని చెప్పాను. ఇప్పుడు తనయ్య తాను వచ్చి నన్ను ఇన్సల్ట్ చేస్తూ నన్ను రోడ్డుకు లాగింది తప్ప నేను అటాక్ చేయలేదా? ఐఎమ్ వెరీ ప్రిన్సిపల్డ్ మ్యాన్, నా మీద మాట్లాడినప్పుడే నేను మాట్లాడతాను. ఇప్పుడు ఫ్యాన్స్ తిరితే మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు తిడతారు అంటే ఇంకెవరిని తిట్టమంటారు? ఫ్యాన్స్ ఎవడో తెలియదు కదా, వాడి మొహం తెలియదు నాకు, వాడిని ఏం చేయమంటారు నన్ను? వాడు నన్ను ఫోన్లో తిడుతూ ఉంటే నేను బూతులు తిట్టాలా వాడిని వెనక్కి? కాదు కదా, ఈ రెస్పాన్సిబుల్ పర్సన్గా ఈ మనిషి ఏం చేస్తున్నాడో అని అడుగుతున్నాను నేను. ఆ మనిషి ఏమీ చేయట్లేదు కాబట్టి నిరసన వ్యక్తపరుస్తున్నాను. మరి నేను పవన్ కళ్యాణ్ తిట్టడం అంటే ఏం తిడుతున్నానండి? నేను చాలా లెజిటిమేట్గానే పదాలు వాడుతున్నా కదా. రైట్, ఒక్క నిమిషం, వేణుమాధవ్ గారు ఉన్నారు సినీ ఆర్టిస్ట్ మనకి ఫోన్ లైన్ లో. వేణుమాధవ్ గారు, ఈ రోజు గతం నుంచి మనం చూస్తున్నాం, థ్యాంక్ యూ అండి, విష్ యు ద సేమ్, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. చెప్పండి అన్న ఈశ్వర్ గారు. ఈశ్వరనా? ఏం లేదు బ్రదర్, నాకు కావాల్సింది ఒకటే, క్షుద్ర పూజలు ఎక్కడ జరిగినాయి, ఏం సంగతి, ఈ 6 పాయింట్లు ఏంటి, పూనం కౌర్ గారు ఎక్కడికి వెళ్ళారు, పూనం కౌర్ గారితో ఎవరు మాట్లాడారు, ఏం జరిగింది, ఇవన్నీ కాకుండా అండి, పొద్దున మార్నింగ్ ప్రెస్ క్లబ్కి వెళ్ళినప్పుడు ప్రెస్ వాళ్ళతోటి అతని మానసిక స్థితి ఎలా ఉంది అంటే అండి, ప్రెస్ వాళ్ళందరూ అడుగుతున్నారు క్వశ్చన్స్, నేను క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాను, నేను చెప్పిందే మీరు రాసుకోండి అన్నారు అని మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోయారు ఆయన. ప్రెస్ వాళ్ళందరూ విలేకరులు ఉండగా ఇంకా జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్న అతను మధ్యలో నుంచి లేచిపోవడం ఎంతవరకు న్యాయం? అది పద్ధతి కాదు కదా, ప్రెస్ వాళ్ళతో జర్నలిస్టులతో నేను చెప్పింది మీరు రాసుకోండి, అంతవరకే మీరు వేసే క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయను అని ఇంతవరకు ఏ ప్రైమ్ మినిస్టర్ చేయలే, ఏ సీఎం చేయలే, ఏ మంత్రి చేయలేదండి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టులకు గౌరవం ఇచ్చి మాట్లాడారు. రైట్, జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నటువంటి అతను అలా మాట్లాడడం ఇంతవరకు సబబు. రైట్, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి, సమాధానం చెప్పేసి చెప్పండి. విషయం ఏంటంటే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవలేదు, నేను ఒక ట్వీట్ పెట్టాను, ప్రెస్ వాళ్ళు అక్కడ ఉన్నారు, వచ్చాను కదా, 11 to 1 బుక్ చేసుకున్నారు, తీసుకున్నారు కదా, స్టార్ట్ చేసిన టైం తీసుకున్నారు కదా, డిడేసే ఐఎమ్ కండక్టింగ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్. ఎందుకు తీసుకున్నట్టు? నేను ప్రెస్ క్లబ్కి వచ్చి టైం తీసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ కాదంటే నేను టికెట్ తీసుకొని థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడడానికి రాలేదు. డిడ్ ఐ కాల్ ప్రెస్? డిడ్ ఐ పుట్ అవుట్ ఎ ప్రెస్ నోట్ ఫర్ ఎంటైర్ ప్రెస్ టు బి దేర్? నో. నేను పవన్ కళ్యాణ్కి పూనం కౌర్కి ఛాలెంజ్ చేసి అక్కడ ఉంటారు అక్కడికి రండి అని, రైట్, వాళ్ళు రాలేదు, మీడియా వాళ్ళు ఉన్నారు మిత్రులు, నేను చెప్పాల్సి చెప్పారు, లేచి వచ్చాను. రైట్, వేణుమాధవ్ గారు. అన్నా, నేను నరేంద్ర మోడీ గారు ఎందుకు షర్ట్ పైన ఇంకొక హాఫ్ షర్ట్ వేసుకుంటారు, నేను ఛాలెంజ్ చేస్తున్నా రేపు హైదరాబాద్ ప్రెస్ క్లబ్కు రావాలి. ఓకే, ఆహా, అర్థమైంది మీ ప్రశ్న, నాకు అర్థమైంది. నా ప్రశ్న ఎందుకు అర్థం కావాలి? నాకు అర్థమైంది, నాకు క్లియర్, నేను క్లియర్. వారు పోల్చుకోవడం ఎలా ఉంటుందంటే, నేనైనా ప్రధానమంత్రి, నేనైనా వేణుమాధవైనా, లేకుంటే నేనైనా ఇంకొకడు ఇంకొక క్యాండిడేట్ అయినా అని అందాను, నేనైనా ప్రైమ్ మినిస్టర్ అయినా ఒకటే అంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే, నా క్వశ్చన్ ఏంటంటే, నాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు షర్ట్ మీద ఇంకొక హాఫ్ షర్ట్ ఎందుకు తీసుకుంటారు, రేపు పొద్దున వచ్చి నాకు సమాధానం చెప్పాలి ప్రెస్ క్లబ్ లో. టైం ఏమైనా పెడతారా? రేపు మార్నింగ్ 10:30 రైట్, ఏం సమాధానం చెప్తారు? ఫోన్ చేస్తే అప్పుడు నేను బయలుదేరుస్తాను. రైట్, నేను నాకైతే క్లియర్ గా అర్థమైంది, కత్తి మహేష్ గారికి కూడా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా. ఒక నిమిషం చెప్పండి. అంటే మంచి కామిక్ టైమింగ్ ఉన్న యాక్టర్, అవును, ఇక్కడ కూడా కామెడీ చేస్తున్నారు, అది సమస్య. మీకు అంత కామెడీ అనిపించింది? సీరియస్ గేమ్ అనిపించింది? చాలా కామెడీ అనిపించింది నాకు. విషయం ఏంటంటే, ఇక్కడ ఒక ఇష్యూ జరుగుతుంది 4 నెలలుగా. ఆ అమ్మాయి ట్వీట్ చేసింది నాకు అగేనెస్ట్ గా, పవన్ కళ్యాణ్కు సపోర్ట్ గా, వాళ్ళిద్దరిని రమ్మన్నారు.
ఇక్కడ నేను ప్రధానమంత్రి కాదు అక్కడ ఇష్యూ అంటే ఎవరంటే వాళ్ళు వచ్చేసేయాలి అనేది. ఇప్పుడు వేణుమాధవ్ గారు ఒక ప్రశ్న వేశారు, వస్తే మాట్లాడతాను లేకపోతే నేను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతాను. ఓకే, అంతే కదా నేను చేసింది. ఇక్కడ ప్రెస్ను డిస్రెస్పెక్ట్ చేశాడు, ఎందుకండి ఈ అపోహలని నాకు అర్థం కాదు. డిస్రెస్పెక్ట్ ఏముంది, వచ్చిన అందరితోనూ మాట్లాడాను కదా, ప్రెస్ వాళ్ళని లేదు వెళ్ళిపోండి అన్నానా, లేదు కదా. నేను చెప్పాల్సింది నేనేమన్నాను, నేను మిమ్మల్ని పిలవలేదు. అదే వేణుమాధవ్ గారు, మీరు మీరు చాలా తెలివిగా ప్రవర్తిస్తాను అనుకుంటున్నారు, మాట వినండి. ఇక్కడ నేను ప్రశ్న పిలవలేదు, ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ దే కెన్ వాక్ అవే అని చెప్పాను సింపుల్గా. వస్తే నేను చెప్పింది రాసుకుని వెళ్ళిపోండి. ఇక్కడ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయట్లేదు, కొన్ని ప్రశ్నలు నాకు ఇష్టం వస్తే సమాధానం చెప్తాను, లేకపోతే చెప్పను. ఇది డిస్రెస్పెక్ట్ ఎలా అవుతుంది? అదే ఇక్కడ విషయం ఏంటంటే, నవ్వు ఇప్పుడు ప్రతికూల అనుకూల మీడియాలు కూడా కావాలి. ఈయన అక్కడ ఏలు పెడుతున్నాడు, నాకు అర్థం. పొద్దునే కొంతమంది డిసరప్టివ్ చేయడానికే వచ్చిన జర్నలిస్టులు కూడా కొందరు ఉన్నారు. వేణుమాధవ్ గారు అయ్యా చెప్పండి, జర్నలిస్టులను కూడా అవును ఎందుకు వదులుతామండి? ఏం జర్నలిస్టుల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేరా, పిఆర్ వాళ్ళలో లేరా, యాక్టర్లలో లేరా? ఉన్నారు, లే ఉండడంలో తప్పులేదు. కానీ ఆరు ప్రశ్నలు ఇప్పుడు సంధించారు, ఆరు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే అంటున్నారు, ఆధారాలతో పాటు తాను బయటకు వచ్చానని చెప్తున్నారు. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, నాకు ఆరు ప్రశ్నలకు ప్రెస్ లోనే మీ ఛానల్ లోనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే అలా ఆర్కే గారి ముందో లేకుంటే మీ ముందో కూర్చొని వాటి ప్రూఫ్లు చూపిస్తే అయిపోదు కదా సార్ ఇది. అసలు అంతెందుకండి, వారు అసలు మాట్లాడటం మానేస్తే అందరు సైలెంట్ అయిపోతారు, హ్యాపీ ఉంటారు కదా సార్. ఎస్, ఆ విషయం మనం మొదటి నుంచి అడుగుతున్నాం. సమాధానం కొంచెం, నా వాక్ స్వాతంత్రం హక్కును మీరు హరించేస్తారు అంతేనా? మీకు ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే, వాళ్ళ ఫోన్లు చేసి మీకు ఇబ్బంది పెట్టుంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు మీకు వస్తాయి, దాని మీద కంప్లైంట్లు ఇవ్వండి. లక్షలు ఫోన్ కాల్స్ ఏం చేయమంటారు సార్? పోలీసు వస్తుంది సార్, చూసుకుంటారు కదా. నేను పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు, ఐ హావ్ మై ఓన్ ఎంక్వైరీస్. ఓకే, ఐ హావ్ మై ఓన్ ఎంక్వైరీస్. దే సింప్లీ సెడ్ ఓకే రిజిస్టర్ చేస్తాం, ఎంక్వైరీ చేయడానికి ట్రై చేస్తాం, ఇట్ విల్ టేక్ ఇయర్స్. దట్ వాజ్ ద రెస్పాన్స్. సో రిజల్ట్ లేని విషయం నేను ఎందుకు చేస్తానండి? ఇప్పుడు ఏదో పెద్ద కనుక్కున్నట్లు చెప్తున్నారు పోలీసుల దగ్గరికి వెళ్ళిపోమని. ఆబ్వియస్లీ వెళ్ళాల్సినప్పుడు వెళ్తానండి, వెయిట్ చేస్తూ ఉండండి. ఈ ఆరు ప్రశ్నలు లేకపోతే ఆరు రాళ్లుగా, అంటే ఇంతకుముందు ఏదో సందర్భంలో ఒక రాయిని ఉపయోగించారు కాబట్టి ఈ ఆరు రాళ్లు ఏమన్నా డ్యామేజ్ అయిపోతుందా పవన్ ఇమేజ్ని కానీ లేకపోతే పూనమ్ కౌర్ విషయంలో కానీ? అసలండి కళ్యాణ్ బాబు ఇమేజ్కు పూనమ్ కౌర్ గారికి ఈయనకు వాళ్ళకి సంబంధం లేదు సార్. అసలు పద్ధతులు మాట్లాడి పద్ధతులు నేను చెప్పేది ఒకటే సార్, వారి ఆరోగ్యరీత్యా దయచేసి నా సలహా తీసుకొని అవసరమైతే నేను వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చులు నేను పెట్టుకుంటా, ఒకసారి చక్కగా వెళ్ళి హాస్పిటల్ చూపెట్టుకోమని చెప్పండి. అంతవరకే నేను అంత ఎక్కువ మాట్లాడను. వారిని ఇబ్బంది పెట్టొద్దు, ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఫోన్ చేసి ఉంటే. వేణుమాధవ్ గారు మీ ఆరోగ్యం కూడా బాగాలేదని వింటున్నాను నేను, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సార్, ఐ కేర్ ఫర్ యువర్ హెల్త్ ఆల్సో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, సో నైస్ ఆఫ్ యూ. నేను చెప్పేది ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరు ఫోన్ చేయరు నాకు తెలిసి, చేసి ఉంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు ఫోన్ చేయరు, మీరు హామీ తీసుకుంటున్నారా? మీరు హామీ తీసుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి తరఫున మీరు మాట్లాడుతున్నారా? ఆర్ యువర్ రిప్రజెంటేటివ్? ఫ్యాన్స్ అసోసియేషన్ చైర్మన్ మీరు, సెక్రటరీయా మీరు, ట్రెజరర్ మీరు? దేనికి ఫ్యాన్స్ అసోసియేషన్ కి? మరి మరి గుప్తంగా ఫ్యాన్స్ అందరూ ఇలా చేయరు అంటున్నారు? నాకు తెలిసినంత సార్ మీకు తెలిసింది కొంత, ఆ కొంతలోనే ఉండండి మీరు. ఏమండి మీకు తెలిసింది కొంత, ఆ కొంతలోనే ఉండండి ప్లీజ్. దయచేసి డాక్టర్ గారు చూపెట్టుకోండి సార్ ప్లీజ్. అది మాస్టరు, అదే మీ ఉద్దేశం ఏంటో ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది. మీరు భజన చేయాలంటే చేసుకోండి, అదే ఈ వెటకారమే వద్దనేది. వచ్చి కామెడీ చేయకండి, సీరియస్ విషయాలు మాట్లాడాలంటే మాట్లాడండి, లేకపోతే ఈ పరిస్థితి ఇంకొంచెం సీరియస్ అవుతుంది. నేను కామెడీ చేయాలి సార్? మీరు కామెడీ చేయాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని చూస్తేనే కామెడీ వచ్చేస్తుంది. వేణుమాధవ్ గారు అయ్యా అర్థమైందండి ప్రపంచానికి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళమంటున్నారు, ఎందుకు చూపించుకోవాలంటున్నారు వేణుమాధవ్ గారు? అంటే ఆయన మాట్లాడేవాడికి పొంతం లేదు గురుజీ, నేను చెప్పేది పవన్ కళ్యాణ్ మాట్లాడేవాడికి పొంతం లేదు, అతను కూడా తీసుకెళ్దాం మన ఇద్దరితో పాటు. మీరు కూడా మెడికల్ బిల్ పే చేయండి ఆయనకు కూడా. వైజాగ్ లో మాట్లాడింది విజయవాడలో, విజయవాడలో మాట్లాడింది ఒంగోలులో ఉండదు.
అర్థమైందా? తీసుకెళ్దామా? అదే మీరు మాట్లాడి నా చేత మాట్లాడిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు ఈ ఎటకారాలు కామెడీలు కాదు కావాల్సిందే. జాగ్రత్త. మిస్టర్ వేణుమాధవ్, మిస్టర్ వేణుమాధవ్, డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ. మిమ్మల్నే. మీ ఆరోగ్యం జాగ్రత్త. మీ ఆరోగ్యం జాగ్రత్త. రెండింటికి తేడా ఉంది కదా. జాగ్రత్త ఆరోగ్యం విషయం చెప్పారు. జాగ్రత్తకి ఆరోగ్యం జాగ్రత్తకి మధ్య పాజ్ వచ్చింది. ఆహా, మీరు ఇక్కడ ఓహో మీరు ఇక్కడ నన్ను మెంటల్ హాస్పిటల్ వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నారే. బాగుంది హాస్పిటల్ అన్న, నేను అందుకు వెయిట్ నేను కూడా వెయిట్ చేశాను. లేదు ఆ మాట వాడలేదు. పొద్దున ఏమన్నాడు నాకు తెలుసుగా టీవీ నైన్ లో. అది వేరే విషయం. కంటిన్యూషన్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు మూడో వ్యక్తి వచ్చారన్నమాట ఇండస్ట్రీ నుంచి. కొనసాగించండి. మీరు మూడో వ్యక్తి, కొనసాగించండి. అదే మీరు మాట్లాడిన కొద్దీ, మీరు మాట్లాడిన కొద్దీ జరిగే నష్టం జరుగుతూనే ఉంటది. మిస్టర్ పవన్ కళ్యాణ్ కి జరుగుతుంది మాస్టరు. మీలాంటి ఫ్యాన్స్ ఉన్మాదులు మాట్లాడే కొద్దీ పవన్ కళ్యాణ్ ఒక్కో మెట్టు దిగొస్తాడు. హలో, మీ ధోరణే తెలుస్తోంది ఏంటో? మీరు కల్పించుకుని మరి ఫోన్ ఎందుకు చేస్తున్నారు? సడన్ గా ఈమెకి పూనకం ఎలా వస్తుందో, పూనం కౌర్ కి, ఇవన్నీ మాకు తెలుసండి. బాగానే జాగ్రత్త. ఇప్పుడు నేను నిజంగానే జాగ్రత్త అంటున్నాను. అవును, ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఆరోగ్యం జాగ్రత్త కాదు, మీరు జాగ్రత్త. ఇలాంటి మాటలు మాట్లాడకండి అని. జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్తున్నాను. లేదుగా, లేదు లేదు లేదు. జాగ్రత్తలో లేరు మీరు. జాగ్రత్తలో లేరు మీరు. హాస్పిటల్కి తీసుకెళ్తా, బిల్లు నేను కడతా, ఏం బిచ్చగానే అనుకుంటున్నావా? జాగ్రత్త, మళ్ళీ జాగ్రత్త. కమ్ బ్యాక్ టు యువర్ ఒరిజినాలిటీ బాస్, కమ్ బ్యాక్ టు యువర్ ఒరిజినాలిటీ. కానీ మాట్లాడు, ఇదే నాకు కావాల్సింది. కానీ కానీ అదే ఏ కానీ 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 సార్ పవన్ కళ్యాణ్ కే జాగ్రత్త అనే స్థాయికి వచ్చిన నువ్వెంత? కామెడీ కాదు కావాల్సింది. నీ దగ్గర సమాధానం ఉంటే మాట్లాడు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళు. ఎక్కడి నుంచి వెళ్ళమంటావు నన్ను? ఫోన్ లోంచి. ఫోన్ లో నుంచా? నేను వారితో మాట్లాడతా. రైట్, వేణుమాధవ్ గారు చెప్పండి 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 సార్. నేను ఇప్పుడు ఎంత నెమ్మదిగా మాట్లాడా, వద్దండి. ఇంతతో విరమించుకుంటే బాగుంటుంది, చక్కగా ఉండండి. మరి దీంతో కట్ చేసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు రారు, ప్రధానమంత్రి గారు నా దగ్గర రారు. అలాగే వారు మార్నింగ్ మాట్లాడిన మాటలో నేను ప్రధానమంత్రి గారు అందరూ అట్లా మాట్లాడినప్పుడు ఆ మాట మాట్లాడే, అంతే. తప్పితే జాగ్రత్త అది ఇది అని నేను మాట్లాడలేదండి. నేను మాట్లాడను, మాట్లాడే బుద్ధి లేదు. వచ్చింది అక్కడ వరకు, వచ్చి ఆగిపోయాను. ఫ్యాన్స్ కింద నన్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నారు. నేను పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కాదండి, భక్తుడండి. భజన బ్యాచ్ అండి, భక్తుడండి. భజన బ్యాచ్ అండి. ఏమండి? భక్తుడు, భజన బ్యాచ్ అన్నాను, ఫ్యాన్ కాదు. ఇంకొంచెం ఎక్కువ ప్లస్ ఇంకోటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటున్నాడు. ఇంకోటి ఇంకేదో కోశాలి కాయవా, ఇంకోటో కళ్యాణ్ బాబు గారికి అంటున్నారు. నేను కాదండి, నేను భజన బ్యాచ్ కానే కాదు సార్. చాలా పెద్ద భజన బ్యాచ్ అండి, మీరు తెలుస్తోందండి. చాలా పెద్ద భజన బ్యాచ్. పొద్దున్న ప్రెస్ మీట్ ఆపండి. సినిమాల వరకు ఉండండి మీ భజన, సినిమాల వరకు ఉండండి మీ భజన. రాజకీయాల్లోకి తీసుకురాకండి భజన్ని. అయ్యా, ఏంటి ఎన్ని ఎన్ని ఎన్నికల్లో ప్రచారం అనుకుంటున్నారా మీరు? ఎన్నికల్లో ప్రచారం కాదు, ఎన్నికల్లో ప్రచారం కాదు. ఏమర్థమైంది? ఏమర్థమైంది? అది మీరు ఏ పార్టీ తరఫు నుంచి మారుతున్నారు, ఏ హీరోకి భజన చేస్తున్నారు? వేణుమాధవ్ గారు క్లియర్, ఆయన పబ్లిక్ లోకి వచ్చారు. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, చేశారు. నేను ఏ పార్టీ క్లియర్? వేణుమాధవ్ గారు నేను కూడా క్లియర్ కదా, నేను ఇంకా క్రిస్టల్ క్లియర్. నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు, నేను ఒక ఇండివిజువల్ గా పోరాడుతున్నా. ఇట్లాంటి భజన బ్యాచ్ వచ్చారంటే పవన్ కళ్యాణ్ అనేవాడికి నష్టం. భజన బ్యాచ్, భజన బ్యాచ్, భజన బ్యాచ్ ప్లీజ్ రిఫ్రెయిన్ బాబు. మీ భజన అంతా ఇండస్ట్రీ మొత్తం తెలుసమ్మా. అదే అనవసరంగా సామాన్యుడితో పెట్టుకోకండి, అనవసరంగా సామాన్యుడితో పెట్టుకోకండి మాస్టరు. మీ భజన బ్యాచ్ షూటింగ్ లో చేసుకోండి, భజన ఇక్కడ కాదు. దయచేసి కేటు, దయచేసి
వేణుమాధవ్ గారు చెప్పండి వారితో. సార్ నేను చెప్పేది ఏంటంటే, నేను భజన బ్యాచ్ కాదు ఒకటి, నెంబర్ టూ నేను పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కాదు. ఈ గొడవ ఎక్కువ అవుతుంది కాబట్టి కళ్యాణ్ బాబు గారి ఫ్యాన్స్ కు, అంటే నాకు కళ్యాణ్ బాబు కు మిగతా హీరోలు అందరితో ఉన్నటువంటి, నేను చేయని హీరో లేడు, నేను చేయని డైరెక్టర్ లేడు, నేను చేయని నిర్మాత లేడు, నేను చేయని తోటి ఆర్టిస్ట్ లేరు. కాబట్టి వాళ్ళందరికి చెప్తుంది ఏంటంటే, ఫ్యాన్స్ కు ఒక్కొక్క ఆల్ హీరోస్ ఫ్యాన్స్ చెప్తుంది ఏంటంటే, దీన్ని ఎక్కువ చేయకండి, ఒకవేళ వారు చేసినా కూడా దాన్ని ఎక్కడితో కట్ చేయండి, వీరు కూడా కట్ అత్త వారు ఉన్నారు కదా, వారు కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది. నన్ను జాగ్రత్త అని ఏలు పెట్టి చూపెట్టి అలాగే నన్ను, కానీ ఇండస్ట్రీలో మీకున్నటువంటి ఒక నిమిషం, ఇండస్ట్రీలో మీకున్నటువంటి సంబంధాలతో కతి మహేష్ ని పవన్ కళ్యాణ్ గారిని కల్పించేటటువంటి అవకాశం ఏముందా దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి? నాకు సంబంధం లేదు సార్, ఎవరు కలుక్కున్నారో ఫస్ట్ వాళ్ళు చేస్తారు, ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకోడు, మాటలు మాత్రం అనేసి పోతుంటారు. ఎవడు ఎవడు చూసారా అతని లాంగ్వేజ్ చూడండి. అవును, జనరల్ గా అన్నా, జనరల్ గా అన్న అందరూ అంటున్నారు, ఎవరు అనొచ్చు, ఎవడు అనే మాట, ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకోడు అంటున్నాను మళ్ళీ. ఎవడు, అవును అన్నాను, లాంగ్వేజ్ చూడండి. అవును, లాంగ్వేజే పట్టించుకోండి బాగా. సార్ చెప్పండి. ఎందుకంటే వారు పొద్దున సామరస్యానికి వచ్చేవాళ్ళు ఇలా కిలకరు, ఇలా అపహాస్యం చేయరు, ఇలా హాస్యం చేయరు. He simply wants to instigate another issue. Okay boss, your name also is noted. Thank you. Thanks Andy. నా నేమ్ నోట్ చేసుకున్నంటే నేను అంత అదృష్టవంతున్నో, మీలాంటి గొప్ప సార్ మీ కామిక్ టైమింగ్ ఇంకా బోలేదండి. కాకపోతే వాదోపవాదనాల్లో మాటలు ఉండాలి, కామెడీ కాదు, వెటకారం కాదు, కొంచెం జాగ్రత్త మీరు భజన బ్యాచ్ కాబట్టి అంటున్నానండి, తప్పేముంది, అందరికి తెలిసిన విషయమే, కొత్తగా ఏం చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎనీ న్యూస్ హియర్. యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ భజన బ్యాచ్. మీరే జడగొట్టేది పవన్ కళ్యాణ్, ఇంకెవరో కాదు, మీ వల్లే నాశనం అవుతాడు. నిజాలు నిజాలు మీకు డైజెస్ట్ అవ్వవు, నిజాలు. ఇప్పుడు మీరు ఒకప్పుడు భజన మ్యాచ్, ఇప్పుడు కొత్తగా వేరే భజన మ్యాచ్ కూడా తయారైందిలేండి. ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారేమో మీరు. చాలా పెద్ద భజన మ్యాచ్ ఉంది అక్కడ, మిమ్మల్ని ఎంట్రీ కూడా కానివ్వరు, హోప్ లో ఉన్నారేమో. అదే వెటకారం చేస్తే సమాధానాలు ఇలాగే వస్తాయి. మర్యాదగా మీరు మాట్లాడుంటే నేను మర్యాదగానే మాట్లాడుండేవాడిని, టీవీ నైన్ లో మర్యాదగానే మాట్లాడేగా. ఇక్కడ వెటకారం ఎందుకు, తగ్గించండి వెటకారం. చర్చకు వచ్చిన వాళ్ళు, సామరస్యాన్ని చెప్పేవాళ్ళు ఇలా వెటకారాలు చేయకూడదు. చెప్పండి చెప్పండి, కన్క్లూడ్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే, ఏం లేదండి, వద్దు, ఇది ఫుల్ స్టాప్ కావాలంటే ఒక్కటే మార్గం అండి. వీరు ఏం మాట్లాడుకుంటుంటే, అంటే వీరి నేను మాట్లాడే హక్కు లేదా, ఇట్లాంటి మాటలు మాట్లాడుకుందా, చక్కగా సామరస్యంగా ఉంటే చక్కగా ఎవరు ఎవరి జోలికి రారు సార్. నేను ఇంకోటి మళ్ళీ మీ ద్వారా కళ్యాణ్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైనా చేసి ఉంటే ఫోన్లు, వాళ్ళని చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. వీరు కూడా ఏం చేయకుంటే బాగుంటది, వాళ్ళని హెచ్చరిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతుందో వాళ్ళని హెచ్చరిస్తున్నా, ఒకవేళ చేసి ఉంటే చేయకండి, ఇక మీదట జనసేన పార్టీ వాళ్ళు ఉంటే చేసి ఉంటే చేయకండి, దయచేసి ఇది నా హెచ్చరిక అని చెప్తున్నా సార్ మీ ద్వారా. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ అండి వేణుమాధవ్ గారు. సమరస్యంగా పరిష్కరించుకోమనే మాట ప్రతిసారి రాయబారానికి వచ్చినోడు వెటకారాలు ఆడడు, మర్యాదగా మాడతాడు. మీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, బిల్లు నేను కడతా, ఏం పిచ్చగాడు నేను ఇక్కడ ఏమనుకుంటున్నాడు అసలు. ఈ భజన బ్యాచ్ ఇంతకు ముందు రిటైర్ అయిపోయిన భజన బ్యాచ్, ఇప్పుడు కొత్త భజన బ్యాచ్ ఉందని ఈయనకు తెలియదు, అందుకని ఏదో మాట్లాడి ప్రాపకం సంపాదించాలనుకుంటున్నాడు, లేదు పార్టీలో సీట్ ఆశిస్తున్నాడు. ఫోన్లో లేరు కాబట్టి ఇంకా ఎక్కువ చేయకండి. విషయం ఏంటంటే, దీస్ పీపుల్ ఐ నో దీస్ గైస్, కాబట్టి ఎక్కువ వీళ్ళు నోరు తెరిస్తే పవన్ కళ్యాణ్ అనే వాడికి నష్టం జరుగుతూ ఉంటది. నష్టం జరిగించేది మాట్లాడాడు లాస్ట్ లో, ఓకే నన్ను వెటకారం చేయడానికి రావడం ఏంటి, అతను ఏమనుకుంటున్నాడు అసలు. ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళు రిటైర్ అయినట్లు ఉండాలి. రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటే ఓకే, వెళ్ళి మెంబర్షిప్ తీసుకో, జనసేన తరఫున ప్రచారం చేసుకో, లేదు టీడీపీ తరఫున ప్రచారం చేసుకో, ఇది కాదు పద్ధతి.
రైట్, మీరు అడిగే ప్రశ్నలకు మనం కన్క్లూడ్ చేసే దశకు వస్తున్నాము. దర్శకుడు త్రివిక్రమ్ అంటే ఎందుకు కోపం వాళ్ళ అనేది మీరు ప్రశ్నించారు, ఏంటది? అదే ఎందుకు కోపం అని అడిగానండి. ఆవిడ కోపం ఉంది, ఎందుకు కోపమో చెప్తే సరిపోతుంది కదా. అంటే క్షుద్ర పూజలకి కోపానికి ఏమైనా లింక్ ఉందా, లేకపోతే ఇంకేమైనా ఉందా, ఎక్కడ ఉందా లింక్? ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆవిడ సమాధానం చెప్పినప్పుడు వెయిట్ చేద్దాం. కోపం అయితే చాలా ఉంది, ఆ విషయం తెలిసిన. అంటే ఏ విషయంలో కోపం ఉందని చెప్పండి, కోపం ఉందా? ఆవిడ 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 కొన్ని తేడాలు వచ్చాయి, దాంట్లో కొంచెం కోపాలు తాపాలు తప్పదు. అంటే ఏ విషయంలో ఎందుకన్నట్టుగా పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకోవడానికి కూడా తన సిద్ధమేనా అందనుకోండి. ఒకవేళ ఆ పెళ్లికి ఏమైనా ఆయన అడ్డుపడుతున్నారు, కోపం అది మాత్రం తెలుసు. కోపం తెలిసిన వాళ్ళు విషయం తెలియకుండా ఎలా ఉంటుంది? కోపానికి విషయం తెలియాలి కదా, విషయం ఆవిడ చెప్తే బాగుంటుంది, నేను చెప్తే. ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ రకంగా అడుగుతుంటే కాసేపు మీకు కోపం వస్తుంది అనుకోండి, నాకు తెలుస్తుంది ఎందుకు కోపం వచ్చిందనే విషయం. అడిగితే నాకు కోపం రాదండి. ఇప్పుడు ఇన్ కేసు మీకు కోపం వచ్చింది అనుకుందాము, ఎందుకు కోపం వచ్చిందని నాకు తెలుస్తుంది కదా. అదే విషయం ఏంటంటే నాకు కోపం వచ్చిందని ఈ కారణంగా కోపం వచ్చిందని తెలుసు. కోపం వచ్చిందని ఎందుకు కోపం వచ్చిందని అడిగాను, ఆన్సర్ అదే వస్తే ఓకే అనుకుంటాను, లేదు అంటే నా దగ్గర ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ పెడతాను. ఫైనల్ గా చెప్పేసండి, ఎట్లా కన్క్లూడ్ చేయాలనుకుంటున్నారు? ఓవరాల్ గా ఈ గొడవలన్నీ సద్దుమణగాలంటే ఏం చేయాలి, ఏం జరగాలి? ఈ మధ్యలో మాట్లాడే వాళ్ళు ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు. వీళ్ళ వీళ్ళ ప్రాపకం కోసం మాట్లాడుతున్నారు, వీళ్ళ బెనిఫిట్ కోసం మాట్లాడుతున్నారు. ఇలా నోరు తెరుచుకుని ఇక్కడ పడిపోవడం వలన, నా మీద అపహాస్యాలు హాస్యాలు చేయడం వలన, నాకు వార్నింగ్లు ఇవ్వడాలు, నన్ను బూతులు తిట్టడం ద్వారా ఏ సొల్యూషను రావు. వీళ్ళందరూ కలిపి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి బాబు ఆడు నోరు మూయించు అంటే ఆయన నా దగ్గరకు వస్తాడు. ఇది మీరు చేయాలనుకుంటున్నారు సార్? నా తరఫు నుంచి అయిపోయిందండి, అప్పీల్ అయిపోయింది, రిక్వెస్ట్ అయిపోయింది, బెగ్గింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఆయన రావాలి. వచ్చినప్పుడు నేను ఒకటే ఒకటి, దీస్ ఆర్ టూ కండిషన్స్. ఏంటా అంటే మీరు ఆపండి, ఆపడానికి మీరు ఏం చేస్తారు, టైం లైన్ ఏంటి, మై ఫోన్ షుడ్ స్టాప్ రింగింగ్. అవసరం లేదండి నాకు, నాకు మీడియం ఉంది కదా, యూఆర్ దేర్, యూఆర్ దేర్ టు వాయిస్ మై ఒపీనియన్. ఐఎమ్ షూర్ హీ షుడ్ బి వాచింగ్ ఇట్ సమ్వేర్. లేదు కనీసం వాళ్ళ అసిస్టెంట్లో వాళ్ళ శ్రేయ అభిలాష్లో చూస్తున్నారు. ఈ శ్రేయ అభిలాష్లు అనుకుంటున్నారు చూడండి, వీళ్ళు ఎవరికి ప్రస్తుతానికి ఎంట్రీ లేదండి అక్కడ. అందుకని వీళ్ళేదో మీడియాలోకి వచ్చి కాస్త వెలిగితే మళ్ళీ పిలిపించుకుంటాడేమో అని ఆశపడుతున్నారు. ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్స్. ఆ సినిమాలో ఒక రోజు నటించినా కూడా హీ కెన్ లివ్ ఫర్ మంత్ మంత్ టు ఇయర్ ఆల్మోస్ట్. సో దే హ్యావ్ ఎ రీజన్ టు ఫైట్ ఫర్ హిమ్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, ఏబిఎన్ స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ఇది కత్తి మహేష్తో స్పెషల్ లైవ్ షో. నెక్స్ట్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రసారమవుతుంది. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్ట్.